కృష్ణా నది ఎక్కడ పోయింది? పాలమూరు రంగారెడ్డి పతకం ఎండిపోయింది. ఆనాడు నేను తెచ్చిన నారాయణపేట కొడంగల్ పతకాన్ని కాలరాశిండ్రు కాలగర్భంలో కల్పేసిండ్రు. మిత్రులారా, ఈ కొడంగల్ నియోజకవర్గంలో మా గుళ్ళకూరు మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు. మీ సొమ్ము, మీ కష్టపడ్డ సొమ్ము, మీ రక్తాన్ని చెమటగా మార్చి 40,000 రూపాయలు డీడీలు కట్టిండ్రు మా గుళ్ళకూరు మా సోదరు. మీకు గొర్రెలు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇచ్చిరా? మరి ఇయ్యాలా? సిరిసిల్ల సిద్దిపేటలో గజ్వేల్లో మీరు ఇచ్చుకుంటారు, మా కొడంగల్లో ఎందుకు ఇయ్యారని నేను అడగదలుచుకున్నా. మా పెద్దలు గురునాథ రెడ్డి గారు నిలదీయదలుచుకున్నారు. మేమేం పాపం చేసినాం? మేమేం అన్యాయం చేసినాం? మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తమే, మిమ్మల్ని రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తమే. 2009లో కరీంనగర్ జిల్లా ప్రజల్ని ఇట్లనే మాయ మాటలు చెప్పి వాళ్ళ నమ్మించి మోసం చేస్తే వాళ్ళు ఓడిస్తారని భయపడి పారిపోయి పాలమూరుకు వస్తే మా కొడంగల్ ప్రజలు నిన్ను భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు, నిన్ను ఎంపీగా గెలిపించారు. ఇవాళ 2009లో ఈ కొడంగల్ ప్రజలు ఓట్లేస్తేనే కేసీఆర్ ఎంపీ అయిండు. ఎంపీ అయినందుకే ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నా సాధించినా అని చెప్తున్నాడు. నేను అడగదలుచుకున్నా, ఆయల్లో నీకు దిక్కు లేనప్పుడు, ఆయల్లో నిన్ను ఎవడు నమ్మనప్పుడు, ఆయల్లో నువ్వు అందరిని మోసం చేస్తున్నావు అని తెలిసినప్పుడు మేము కడుపులో పెట్టుకొని చూసుకొని నిన్ను కాపాడుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ళు అయింది, నువ్వెందుకు ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదని నేను అడుగుతున్నా. నిజంగానే నువ్వు ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఉంటే నేను సూటిగా సవాలు విసిరినా. కేసీఆర్ ఆడగాదు, ఈడగాదు, ఏమో కాదు, రా కొడంగల్లో తేల్చుకుందాము. దత్తత కాదు, ధైర్యం ఉంటే నువ్వే రా, అంబేద్కర్ చౌరస్తాలో తేల్చుకుందామని నేను సవాలు విసిరినా. నిజంగానే కృష్ణానది జలాలు తెచ్చునుంటే మా గుళ్ళకూరు మా సోదరులకు మీరు గొర్రెలు ఇచ్చుంటే, ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు కట్టించుంటే, కోస్గిలో మీరు మహిళల ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ తెచ్చుంటే, మా పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి ఉంటే నీకు ధైర్యం ఉండే, నువ్వు కొడంగల్లో పోటీ చేసేటోడు. కానీ వేవి చేయలే నువ్వు కాబట్టి ఇవాళ కొడంగల్కు నువ్వు రాలే. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. గ్రామాలల్లో గ్రూపులు ఉండొచ్చు, గుంపులు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, పట్టింపులు ఉండొచ్చు, కానీ ఇవాళ ఈ కొడంగల్ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎట్లయితే పెద్దలు నేను గురునాథ రెడ్డి గారు నందారం కుటుంబం ఈ కొడంగల్ విశాల ప్రయోజనాల కోసం ఏకమైనము, గ్రామాలలో అందరూ ఏకం కావాలి, ఒక్క మాట మీదకి రావాలి. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యలో జరుగుతుంది. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం పచ్చని పంటలతోని ఈ ప్రాంత యువకులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి జరుగుతున్న ఎన్నికల పోరాటం. ఈ పోరాటం, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కొడంగల్ రైతుల తలరాతలు మారుస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ ఆడబిడ్డల జీవితాలలో వెలుగులను తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో పేదల పిల్లలకు చదువులు ఇంటికి వస్తాయి, ఆ చదువులతోనే మీ ఇళ్లలో ఉద్యోగాలు వస్తాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో ఏం పండుతాయంటే, వానకాలు ఒక పూట కందులు వేసుకుంటాం, ఆ కందులు కొనుక్కున్నటోడు లేడు, గిట్టుబాటు ధర ఇచ్చేటోడు లేడు అని కల్తీ కళ్ళు తాగి పురుగుల మందు తాగి చచ్చిపోయే పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మన జీవితాలను, మన భవిష్యత్తును, మన భవిష్యత్ తరాల పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం దేశ ముఖ చిత్రంలోనే, భారతదేశ చిత్రపటంలో కొడంగల్కు ఒక ప్రత్యేక స్థానాన్ని తెస్తాయి. ఎక్కడుంది నా కొడంగల్ అంటే, ఒకప్పుడు కొడంగల్ ఆత్మగౌరవం కోసం శాసనసభలో నిలబడి కొట్లాడిన, ఒకప్పుడు కొడంగల్ సమస్యల మీద శాసనసభలో నిలబడి ప్రశ్నించిన, మీ ఆశీర్వాదంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ప్రశ్నించే గొంతుగా కొడంగల్ ప్రాంత సమస్యల మీద కొట్లాడినా, ఈ 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీల అధ్యక్ష అన్నాడా? సోదరులారా, అన్నాడా? కొడంగల్ సమస్యలు మాట్లాడిండా? కొడంగల్ ఏమన్నా నిధులు కావాలని అడిగిండా?
కొడంగల్ కు నీళ్లు కావాలని అడిగినా, కొడంగల్ కు పడి కావాలని అడిగినా, కొడంగల్ కు గుడి కావాలని అడిగినా, కొడంగల్ కు ఫ్యాక్టరీలు కావాలని అడిగినా, కొడంగల్ కు నిధులు కావాలని అడిగినా, మరి ఏమడగని సన్నాసి ఇయాల ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నా మిత్రులకు, నా సోదరులకు, ఇన్నాళ్ళు నా ఎంబడి ఉన్న వాళ్లకు, 50 ఏళ్ల నుంచి పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న ఒకటే మాట, ఇవాళ గ్రూపులు గుంపులు కాదు, కొడంగల్ అంతా ఏకం కావాలి. కొడంగల్ ప్రజలందరూ ఏకమై ఆలోచన చేయాలి. కొడంగల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. మా ప్రాంత అభివృద్ధి కోసం మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు మా బిడ్డను పిసిసి అధ్యక్షుని చేసిండు. మా బిడ్డనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇంత గొప్ప అవకాశం మా బిడ్డకి ఇచ్చినప్పుడు మేమందరం ఏకమై మా బిడ్డకి అండగా నిలబడతాం, మేము గెలిపిస్తామని చెప్పి మీరందరూ ఏకగ్రీవ తీర్మానాలు చెయ్యాలి. ఎందుకంటే చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. అందుకే మిత్రులారా, మీరు చూసారు మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి డికే శివకుమార్ గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించి దేశంలోనే అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్రంలో. ఆయన శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ రోజు ఒక్కరోజు పోయి నామినేషన్ వేశాడు. ఎంత ఇచ్చిందో తెలుసా మెజారిటీ ఆ నియోజకవర్గ ప్రజలు? మిత్రులారా, 1,23,000. ఎంత మిత్రుడు చెప్తున్నాడు, 1,23,000 మెజారిటీ డికే శివకుమార్కి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఇచ్చిండు. మరి నేను అడుగుతున్న చేతులు ఎత్తి దండం పెట్టి కర్ణాటక వాళ్ళకంటే, కర్ణాటక ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు కంటే మనం ఇంకా అద్భుతమైన తీర్పు, ప్రపంచం చర్చించుకునే తీర్పు ఈ కొడంగల్ ప్రజల నుంచి, ఈ కొడంగల్ బిడ్డల నుంచి, నా కుటుంబ సభ్యుల నుంచి నేను అడుగుతున్నా. మీరు నా సోదరులు, మీరు నా అన్నలు, మీరు నా తమ్ముళ్ళు, మీరు మా అక్కలు, మీరు మా చెల్లెళ్ళు. మీ నుంచి మీ బిడ్డగా నేను ఆశీర్వాదం అడుగుతున్నా. కర్ణాటకలో డికే శివకుమార్కి ఇచ్చిన మెజార్టీ కంటే మీ కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, అంతకంటే ఎక్కువ మెజార్టీతోని ఇవాళ ఈ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇవాళ ఈ కొడంగల్ల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 ఏళ్ళు తిరిగే లోపల నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 100,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తాం. 2 ఏళ్ల లోపల వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ను నేను పూర్తి చేయిస్తా. 7 ఏళ్ళు తిరిగే లోపల దౌలతాబాద్, అదేవిధంగా బొమ్మరాజపేట జూనియర్ కాలేజీలు ప్రారంభిస్తా. 2 ఏళ్ళు తిరిగే లోపల ఈ కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు మొదలు పెట్టించి ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా. 7 ఏళ్ళు తిరిగే లోపల మహబూబ్నగర్ చించోలి జాతీయ రహదారి పూర్తి చేపిస్తా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే తండాలు ఉన్నాయో, గూడాలు ఉన్నాయో, ప్రతి తండాలలో సింగిల్ టీచర్ బళ్ళను ధరిపించి మా లంబాడి సోదరుల పిల్లల చదువులకు నేను సహకరిస్తా. ఇవాళ మన ప్రాంతానికి కొడంగల్కు కోస్గికి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ స్థాయికి పెంచి ఇంజనీరింగ్ చదువులు ఇక్కడనే చదివిపిస్తా. ఆడపిల్లలు హైదరాబాద్ పోయి చదువుకోవాలంటే కష్టమవుతుంది. ఆడబిడ్డలకు ప్రత్యేకమైన జూనియర్ కాలేజీలే కాదు, డిగ్రీ కాలేజీలు తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ బిఎంసి నర్సింగ్ కాలేజీ తెరిపించి నర్సు ట్రైనింగ్లు ఆడపిల్లలకి ఇప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా. మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ కాదు, తిరుపతి పోయినా, యాదగిరిగుట్ట పోయినా, ఏడికి పోయినా, ఏ ఊరు మీద అంటే కొడంగల్ అంటే రండి కూర్చోండి అని మీకు గౌరవం ఉండేది. ఆ ఇలా ఇవాళ ఉందా? ఉందా? ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చిన తీర్పుతోటి హైదరాబాద్ తిరుపతో యాదగిరిగుట్టనో కాదు, ఢిల్లీ పోయినా ఢిల్లీలో కూడా మేము కొడంగల్ అంటే మిమ్మల్ని కూర్చేసి కూర్చోబెట్టేటట్టు, మీ గౌరవం నిలబడేటట్టు, ఏడికి పోయినా
మీరు కొడంగల్ బిడ్డలు మీరు అండగా నిలబడ్డారు కష్టపడటంటి కొట్లాడటంటి మీరు భుజాల మీద మోసిండ్రు రాండి బిడ్డ మీరు కూసోనని మీకు పని చేసి పెట్టేటట్టు నేను కృషి చేస్తా అని చెప్తున్నా మిత్రులారా అందుకే మిత్రులారా ఇయాల నేను రాష్ట్రమంతా తిరగాలి 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి ఎప్పుడు సమయం వచ్చినా ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా నేను ఇక్కడికి వస్తుంటా పోతుంటా మీకు అండగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు మా సోదరుడు తిప్పత్ రెడ్డి ఉంటాడు నందారం ప్రశాంత్ ఉంటాడు ముద్దప్ప ఉంటాడు చెక్కప్ప ఉంటాడు మిత్రుడు ప్రశాంత్ ఉంటాడు ప్రతి దగ్గర మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది మిమ్మల్ని అండగా నిలబడ్డ మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఆదరించి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాది రాష్ట్రమంతా తిరిగే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది ఆ బాధ్యత నెరవేర్చడానికి రాష్ట్ర నలుమూలల పరిచయించడానికి వెళ్తున్నా మీరందరూ పెద్ద మనసుతోని నన్ను ఆశీర్వదించి అండగా నిలబడండి ఇయాల ఈ రాష్ట్రానికి ఇయాల ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహించే అవకాశం సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చారు మీరు అండగా నిలబడండి మీరు ఆశీర్వదించండి అని చెప్పి మీకందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి మీ దగ్గర మీరందరూ మనమందరం కలిసి అంబేద్కర్ చౌరస్తా పోయి అక్కడ అంబేద్కర్ కు నివాళులు అర్పించి అక్కడి నుంచి పోయి నామినేషన్ వేద్దాం అందరు కూడా ముందుకు కదలండి అందరూ కదలండి బాయ్ బాయ్ నో అమర ప్రశాంత్ బోలే బాయ్ గోపినటి ఉర్దూమే బోలో क्या बोलूं भाई उर्दू में केसीआर धोखा के बारे में बोलूं माइनॉरिटी को जो धोखा दिया उसके बारे में बोलूं आज हिंदू मुसलमान सिख सब लोग क्रिश्चियन सब लोग आशीर्वाद दिए घर पे आके क्योंकि आगे चुनाव लड़ने के लिए जा रहे रणनीति तय हो जा रहे ये रणनीति में कांग्रेस पार्टी को जिताने के लिए सबका मदद चाहिए सबका आशीर्वाद चाहिए आपके मदद से आपके आशीर्वाद से ये कोडंगल का नाम रोशन करूंगा पूरा देश भर कहीं पर भी जाओ पहचानेंगे अपने इज्जत बचाने के लिए मैं कोशिश करता हूँ మిత్రులారా మనం ముందు కదలండి ఏ ఒక్కరు కూడా ఎనుకుండొద్దు మీరు ముందలుండి మీరే కథానాయకులై మీరే కథన రంగంలో దిగి కాంగ్రెస్ పార్టీని కొడంగల్ గడ్డ మీద జెండాను ఎగరేసి ఈ గడ్డ కొడంగల్ అంట కాంగ్రెస్ అంట అని చెప్పి నిరూపించాల్సినగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ జాగ్రత్తగా ర్యాలీలో నడవండి వాన దేవుడు కూడా మన పార్టీలో చేరుతుడు వాన దేవుడు కూడా చినుకులతో మనల్ని ఆశీర్వదించుడు దేవుడు మన వైపు ఉన్నాడు ధర్మం మన వైపు ఉంది విజయం మన వైపు ఉంది విజయం కోసం కథన రంగంలో కథన తప్పండి అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న సోదరులారా